ఒకటవ తారీఖున మనందరి నాయకులు శ్రీ జగనన పుట్టినరోజు వేడుకలను ఒక పండుగలా చేసుకుందాం. ఈ సందర్భంగా రక్తదానం చేద్దాం, ఓ ప్రాణాన్ని కాపాడదాం. వైఎస్ కాంగ్రెస్ పార్టీ టెక్కల్ ఇన్ఛార్జ్ దువాడ శ్రీనివాస్ కోరారు. ఈ నెల 21వ తారీఖున మనందరి నాయకుడు ప్రజలందరూ సాక్షాత్ భగవంతుడిలా చూస్తున్నటువంటి నాయకుడు, మానవీయుడు, మహానుభావుడు, ప్రజలందరూ ఏరి కోరి ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి మన జగనన్న. ఈరోజు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఆయన చేపట్టినటువంటి పథకాలు, గడిచిన కాలంలో పాదయాత్రలో ఏవైతే ఆయన కళ్ళారా చూశారో, చూసిన ప్రతి ఒక్క సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి తను అర్థం చేసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత, తన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ పథకాలన్నింటికి కూడా నవరత్నాలు అని పేరు పెట్టి ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా బడుగు బలహీన వర్గాలు, శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాలందరినీ కూడా, ఎవరిని, అన్ని వర్గాల్ని మర్చిపోకుండా ఆయన చేపట్టినటువంటి పథకాలు ఈరోజు రైతన్నలకు కానీ, విద్యార్థులకు కానీ, మహిళలకు కానీ, అందరికీ వేణువుల పొగుడుతున్నటువంటి గొప్ప సందర్భం. ఇది భారతదేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఎప్పుడు కూడా జరిగి ఉండలేదు. వాలంటీర్స్ సిస్టమ్ అయితేనేమి, సచివాలయం ఏర్పాట్లు అయితేనేమి, స్కీమ్స్ రైతుల దగ్గర నుంచి అన్ని సమస్యలు అన్నీ పరిశీలించిన తర్వాత ఆయన అందిస్తున్నటువంటి సేవలు అయితేనేమి. ఇలాంటి మహానుభావుడు ఎల్లకాలం మనకు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండేది అని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి సందర్భం. ఇతర పార్టీలకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా జగనన్న లాంటి నాయకుడిని మనం ఎన్నుకుంటే మన కష్టాలు తీరుతాయి, ఇలాంటి నాయకుడు మనకి ఎప్పుడు శాశ్వతంగా అవసరమని ప్రతి ఒక్కరు అనుకుంటున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఒక మంచి సుదినం కూడా, ఈ నెల 21వ తారీఖున జగనన్న పుట్టినరోజు, ఆ పుట్టినరోజు వేడుకల్ని అందరం కూడా ఒక పండగ వాతావరణంలో జరుపుకోబోతున్నాం. ఎందుకంటే మనందరి ఆరాధ్యదైవం పుట్టినరోజు కాబట్టి. మరి జరుపుకుంటున్నటువంటి పుట్టినరోజు వేడుకలు టెక్కలి నియోజకవర్గంలో కూడా, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగం నాలుగు మండలాల నుంచి కూడా ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా భారీగా విచ్చేయాలని కోరుకుంటున్నాను. 21వ తారీఖు ఉదయం 9 గంటలకి వైఎస్ఆర్ విగ్రహం వద్ద టెక్కల్లో మనం ఇది ఏర్పాటు చేస్తున్నాం.